ఇంటర్ డిగ్రీ కళాశాలల్లో చదువుకున్న విద్యార్థులందరూ ఒకచోట చేరారు. దేశ విదేశాలలో స్థిరపడి అన్ని హోదాల్లో తమ విధులు నిర్వర్తిస్తూ ఆదివారం రోజున అందరూ కలుసుకున్నారు. అలనాటి రోజుల తీపి జ్ఞాపకాలను నిమరవేసుకుంటూ ఆనందంగా గడిపారు. అంతేకాకుండా తమకు విద్యాబుద్ధులు నేర్పిన అధ్యాపకులను సత్కరించుకున్నారు. కరీంనగర్లోని ప్రభుత్వ ఆర్ట్స్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలల్లో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనంగా ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఎస్బీఎస్ ఫంక్షన్ హాల్లో ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్ వేమలవాడ ద్రోణాచార్య ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. 1972-74 ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల, 1974-77 ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో చదివిన సుమారు 100 మంది పూర్వ విద్యార్థులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తమకు విద్య నేర్పించిన గురువులు రాజమౌళి రాజరెడ్డిలను శాల్వాలతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. సుమారు 45 సంవత్సరాల అనంతరం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నామని పూర్వ విద్యార్థి వేములవడ ద్రోణాచారి అన్నారు. వ్యాపార ఉద్యోగ వృత్తులలో స్థిరపడి మా అభిప్రాయాలు పంచుకోవడానికి వేదికగా నిలిచిందన్నారు. భవిష్యత్తులో మరింత సహకరించుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని చెప్పారు. ఎన్నో ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థులందరినీ కలుసుకోవడం సంతోషంగా ఉందని అధ్యాపకులు రాజమౌళి రాజరెడ్డి అన్నారు. ఆనాటి చదువులు ఈనాడు లేవని, విద్యార్థులంతా ఉన్నత స్థాయిలో నిలవడం సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనం ద్వారా మా విద్యార్థులు ఏ స్థాయిలో ఉన్నారనే వివరాలు తెలుసుకోగలిగామని చెప్పారు. సమాజానికి ఏ విధంగా తోడ్పడగలుగుతామనే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. మా తోటి మిత్రులు ఎన్నో వ్యాపార ఉద్యోగ వృత్తులలో స్థిరపడి వారి వారి కుటుంబాలను ఇతోధికంగా ఎంతో అభివృద్ధి చేసుకున్నటువంటి సందర్భంగా ఒకరి గురించి ఒకరి అభిప్రాయాలు పంచుకోవడానికి, తద్వారా ఇంకా అభివృద్ధి దిశలో పయనించడానికి మా యొక్క అభిప్రాయాలు పంచుకున్నట్టయితే భవిష్యత్తుకి చాలా ఉపయోగపడతాయినటువంటి ఒక మంచి తలంపుతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరి మా విద్య నేర్పినటువంటి గురువర్యులు కత్తిరోజు రాజమౌళి గారు, అలాగే రాజరెడ్డి సార్ గారు ఇద్దరిని కూడా మేము సత్కరించుకోవడానికి ఈ వేదిక అవకాశం కల్పించినందుకు కూడా మేము చాలా గర్వంగా అదృష్టంగా భావించుకుంటున్నాం. అప్పటి విద్యార్థులే వేరు, ఎందుకంటే అప్పటి కళ ఇప్పుడు రాదు. నేను ప్రిన్సిపల్గా రిటైర్ అయినా కూడా ఆ కళ నాకు కనబడలేదు ఎప్పుడు. అప్పటి బ్యాచ్ వాళ్ళంతా కూడా ఉన్నత స్థితిలో ఉన్నారు. నేను కార్లో వస్తుంటే కామర్స్ ట్యాక్స్ ఆఫీసరు, లెక్చరర్సు, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఆడిటరు చారి గారు వీళ్ళందరినీ చూసి నాకు ఎంతో సంతోషంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. అంటే మేము నేర్పిన క్రమశిక్షణ, మంచి నడవడి అది మీరు పైకొచ్చారు, మీ పిల్లలను కూడా అట్లాగే తీసుకురండి. తర్వాత నా జీవితం అంతా కూడా నేను డైరెక్ట్గా డిగ్రీ కాలేజీకే, ఎస్ఆర్ఆర్ కాలేజీకే అపాయింట్ అయినా ముందు